తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఒక ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల కార్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు ఇరుసుపళ్ళ విష్ణు అధ్యక్షత వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి రాష్ట్ర నాయకులు హాజరై రజకులకు వారి సదస్సులపై జరుగుతున్న అన్యాయాలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణు మాట్లాడుతూ, ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 5 సంవత్సరాల కాలయాపన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నాయకులతో పాటు జిల్లా నాయకులు దీరకొండ సత్యబాబు, పసిపిలేటి బాబ్జీ, సోమవీరపు సత్యబాబు, శ్రీనివాస్, అప్పకొండ జోగిబాబు, కొంచువరపు సుబ్రహ్మణ్యం, పసిపిలేటి దుర్గాప్రసాద్ హాజరయ్యారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రజకులకు ఇచ్చిన హామీ రజకులు నష్ట జాబితాను చేస్తారని చెప్పి అన్నారు. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. అంతేకాకుండా ప్రభుత్వం మీద 50 సంవత్సరాల వయసు దాటిన రజకులకు ప్రవృత్తి చేసుకోవడానికి బలహీన పడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా 50 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి గతంలో కూడా హామీ ఇచ్చారు. కానీ అది కూడా నెరవేరలేదు. కాబట్టి దయచేసి మా అక్కడి కులాలు ఉన్న మేమందరం కూడా జనకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా రాష్ట్రంలో ప్రజలుగా గుర్తించి మాకు కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిందని కోరుతున్నాము. రజక నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇవాళ దేశంలో 29 రాష్ట్రాల్లోనూ 17 రాష్ట్రంలో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మన రాష్ట్ర సీఎం గారు ఎస్సీ జాబితాలో కలుగుతారని ఎలక్షన్ హామీలో హామీ ఇచ్చారు. ఇప్పుడు అధ్యయన కమిటీ చేసి దగ్గరకు వచ్చిన తర్వాత ఎస్సీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపుతారంటున్నారు. అంత కూడా ఏ జిల్లాలో అధ్యయనం చేసింది అనేది ఇంకా రజకులకు ఎవరికి తెలియలేదు. ఇప్పుడు అలాగే 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తారని మన బీసీ సభలో కూడా మాకు పిలుపునివ్వలేదు. కాబట్టి ఆ డిమాండ్తో మేము మళ్ళీ ఉద్యమం చేయడానికి ఉద్యమం పోరాటం చేద్దామని అనుకుంటున్నాం. అలాగే సభ వేదిక ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయి రజక ముఖ్య నాయకుల అత్యధర సమావేశం నిర్వహించండి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వేదిక చేసుకొని రజక సంఘాలకి, రజక కులంలో ఉన్న వివిధ పార్టీలకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వేదిక చేసుకొని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు అనేక కులాలకి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గెలుపుని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో రూపొందించి హామీలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మా రజకులకి 7 అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి ఎలక్షన్కి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల ఓటు బ్యాంకుని కొల్లగొట్టి అధికారం చివరి రోజుల్లో కూడా మొన్ననే రాజమండ్రిలో బీసీ గర్జన నిర్వహించిన సందర్భంలో మా రజకులకి, రజక సోదరులకి రాజకీయ ప్రాధాన్యత కానీ మాకు 2014 ఇచ్చిన అంశ హామీల్లో ప్రధానమైన హామీ ఎస్సీ హోదా ఇస్తానని కానీ దరిమిలా జరిగిన సమావేశాల్లో 50 సంవత్సరాలు పడిపడిన రజక సోదరి సోదరులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తానని
హామీ ఇచ్చి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి మమ్మల్ని అవమానం చేసే దిశగా బీసీ గర్జనలో ప్రసంగం చేయడం జరిగింది. మేము ఏ విధంగా పాపం చేశాం? మేము మీ ఓటు వేయలేదా? మా రజలకు హామీలు ఇవ్వలేదా? ఇచ్చిన హామీని ఎందుకు మీరు తిరస్కరించారు? ఓట్లు వేయించుకుని ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఈ అంశం మీద ప్రధానంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో మా ప్రతి రజక సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా సమాధానం చెప్పాలని సమయం ఆసన్నమైంది. మీరు చెప్పాలి, మేము వేరే పార్టీలకు వెళ్లకుండా ఈ క్షణం వరకు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక కులాలు అనేక పార్టీలతో ఉన్న ఏకైక కులం మా రజక కులమే. 95% పైబడి రజకులందరూ కూడా మీ తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నారు. ఎందుకు మమ్మల్ని విస్మరిస్తున్నారు? ఎందుకు మమ్మల్ని అవమానపరుస్తున్నారు? ఎందుకు మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారు? ఈ సమాజంలో కులమతాలకు తావు లేకుండా వివక్షత అనేది ఏ వ్యక్తిని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ వివక్షకు గురి చేయకూడదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆ విషయాలు కూడా పెద్దవారిగా మీకు తెలుసు. ఎందుకు మమ్మల్ని విద్యా ఉద్యోగ రాజకీయ సామాజిక రంగాల్లో ఎందుకు వివక్ష గురి చేస్తున్నారు? ఎందుకు హామీలు ఇచ్చి మా ఓట్లు కొలగొడతారు అనే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రశ్నించడానికే ఈ రోజున ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇదే సమావేశం రేపు 12వ తారీఖున ఇదే వేదిక మీద మరింత తీవ్రస్థాయిలో ఉధృతం పరిచే దిశగా ఈ రాష్ట్రంలో ఇవాళ వచ్చిన పెద్దలే కాకుండా అరాకొర రాని పెద్దలను కూడా రేపు 12వ తారీఖున ఈ వేదికను తీసుకొచ్చి మా సమస్యను పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారిని అడిగే ఆలోచనతో మేము ఉన్నామని ఈ సభాముఖంగా సోదరులకి వివరించడం జరుగుతుంది. సోదరులారా, నా పేరు విష్ణు. శ్రీ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. రజక రాష్ట్రంలో ఉన్న ప్రతి రజక సోదరుడు సోదరులను కూడా గమనించదగ్గ విషయం. దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెందగలిగినది. మన జాతి విచ్ఛిన్నం అవ్వకుండా ఉండాలంటే మన భవిష్యత్తు మన చేతుల్లో నేను ఉన్నదనే మా విషయం ప్రతి సోదరుడు సోదరిమని కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. సోదరులారా, చూస్తూ ఉన్నారు పాలక వర్గాలు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జాతిని నెట్టి నెల ముంచేశారు, ముంచుతున్నారు. ఇంకొకసారి మన జాతి ముంచే దిశగా వారిని నమ్మొద్దు. వారిని మనం నమ్మాలనుకుంటే రేపటి నుండి 3 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రజకులకు ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తూ పూర్తి స్థాయిలో కేంద్రాన్ని సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ హోదాను చట్టబద్ధ చేయాలని డిమాండ్ చేయాలని సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఈ రాష్ట్రపతిలోకి వస్తే 50 సంవత్సరాల దాకా ప్రతి సోదరుడి సోదరులు కూడా పెన్షన్ ఇస్తానని గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట రాష్ట్రంలో ఉన్న మన రజక సోదరి సోదరులు ప్రతి గడప గడపకి కూడా మన రజకులకి ఎస్సీ హోదా కల్పిస్తారట, మన రజకులకి 50 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తారట. ఈ విషయం ప్రతి ఒక్క సోదరులకి వెళ్ళింది. మేము విన్నాం, నాయకత్వంలో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం ఆవేదన గురవుతూ ఈ సమావేశం నిర్వహిస్తాం. ఇంకొకసారి రాజకీయ పక్షాలకి మోసపూరితమైన హామీలకి మీరు లొంగకండి, ఆశపడకండి. ధైర్యంగా వచ్చి మీ సమస్యలను పరిష్కరించే దిశగా మనతో చేయ కలుపుకొని మన ఉద్యమ బాట పడితేనే కానీ మన సమస్యలు పరిష్కరించబడమని ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన ఈ రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ కూడా
తెలియని సోదరు సోదరులు కూడా కొన్ని విషయాలు చెప్పవలసిన సందర్భం. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికలకు వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు 7 అంశాలతో మేనిఫెస్టో పెట్టి దాంట్లో మొదటి అంశం రజకులకి ఎస్సీ హోదా కల్పిస్తాను. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, దాంట్లో 22 రాష్ట్రాలు మీకు ఎస్సీ హోదా ఉంది, మిగతా 6 రాష్ట్రాలు కూడా ఇస్తున్నారు, మన రాష్ట్రంలో కూడా నేను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను, నన్ను గెలిపించడని మన హామీ ఇచ్చి మన ఓట్లు కొల్లగొట్టి ఈ రోజున మోడీ గారికి ఆయనకి ఎంతో మంచి సంబంధాలు ఉన్నప్పుడు కాపు సోదరులకి చట్టబద్ధ చేసే దిశగా అసెంబ్లీ నుండి పార్లమెంట్కి సిఫార్సు చేశారు, బోయల్ని ఎస్టీలు చేర్చే దిశగా అసెంబ్లీ నుండి పార్లమెంట్కి సిఫార్సు చేశారు. ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో మోడీ గారికి ఈయనకి వివాదం తలెత్తి ఆయనకి ఈయనకి పడిన సందర్భం వచ్చిన సందర్భంలో ఆయనకి ఈయనకి సంబంధాలు చెడిన తర్వాత ఈ రజకులకి ఎస్సీ హోదా చెయ్యాలి బిల్లు పెట్టాలని ఆలోచన వచ్చింది. ఇది ఎంతవరకు సమంజసం? మన జాతిలో కూడా తెలివైన వాళ్ళు, మేధావులు, విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, రాజకీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా మన జాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడ జరిగిన ఇది అక్కడ జరిగేది మోసపూతమైన హామీయా? మనం ఐక్యత లేకపోవడం వల్ల మనకు మనమే మోసపోతున్నామా? ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రతి ఒక్క సోదరి సోదరులు కూడా ఈ వీడియో చూసి వాళ్ళందరూ కూడా గమనించాలని పేరు పేరున కోరుకుంటూ ఈ రోజున సరిగా ఏదో చేస్తున్నారో కాదనుకున్న సందర్భంలో విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వారు ముగ్గురికి త్రిసభ్య కమిటీ వేసి ఈ రాష్ట్రంలో ఉన్న రజకుల యొక్క స్థితిగతులు ఏంటి అది వివరించండి, మేము అసెంబ్లీలో పెట్టి పార్లమెంట్ పంపుతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పి 3 నెలలు గడివిచ్చి వారు మీ ఈ కులం మీద మేము అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ ఇవ్వాలంటే మాకు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని శాసనసభ వ్యవహారాల మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పడం జరిగిన సందర్భంలో 90 రోజులు గడువు ముగిసిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా 1 రూపాయి కూడా కమిటీకి ఇవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఎస్సీలో చేర్చే ఉద్దేశంతో ఉన్నారా? చివరి క్షణంలో కూడా మనల్ని మోసం చేసే ఉద్దేశంతో ఉన్నారా? అయినను ఆ త్రిసభ్య కమిటీ అంతా కూడా చొరవ తీసుకుని వాళ్ళ సొంత ఖర్చులతో శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా ఈ 3 జిల్లాలో పర్యటించిన సందర్భంలో వారితో కూడా నేను పాలు పంచుకుని టూర్లో వెళ్ళిన సందర్భంలో తర్వాత రోజు తూర్పుగోదావరి జిల్లా వస్తామని చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తే మేము తూర్పుగోదావరి జిల్లా క్యాంప్ వేస్తాం, తర్వాత పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, కడప ఇన్ని ప్రాంతాలు తిరుగుతామని కమిటీ మనకి సహకరిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కానీ వారి సహసార మంత్రివర్గం కానీ వారి సహసార అధికారులు కానీ మనకి కమిటీ ఎదరికి అడుగు తీసి అడుగు వేయడానికి ఆర్థిక నిధులు సమకూర్చకుండా మనల్ని ఈ రకంగా కూడా మోసం చేస్తూ గతంలో ఒక పేపర్లో సాక్షాత్తు గౌరవనీయ ముఖ్యమంత్రి గారే కాపుల్ని బీసీలో చేర్చడానికి, బోయల్ని ఎస్టీలో చేర్చడానికి, రజకుల్ని ఎస్సీలో చేర్చడానికి నేను కేంద్రానికి సిఫార్సు చేశానని చెప్పడం అనేది కూడా మన గుండెల మీద తన్నట్టున్న సోదరులారా. కాపులకి సిఫార్సు చేశారు వాస్తవం, బోయల్కి సిఫార్సు చేశారు వాస్తవం, మనం సిఫార్సు చేయలేదు కమిటీ ఫుల్ఫిల్ అవ్వకుండా సిఫార్సు చేయకుండానే చేసామని చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడి ఆ అబద్ధాల్లో మన సోదరులు కూడా నమ్మకం చూపే దిశగా పార్టీతో సంబంధాలు పెంచుకుంటూ ఎదురు వెళ్తున్నారంటే వెళ్ళండి, ఎవరి పార్టీ వాళ్ళు ఎవరి పార్టీలో వాళ్ళు ఎగ్జిస్ట్ అవ్వండి, కాదని అన్నాక మా ఎవరికి హక్కు లేదు మా, కానీ మనం ఆ పార్టీలో తిరుగుతున్నాం కాబట్టి, ఆ పార్టీ మనకు మేనిఫెస్టో ఇచ్చింది కాబట్టి, మన నాయకులుగా ఉన్నాం కాబట్టి,
ఆ మేనిఫెస్టోని కంటిన్యూ చేసి మన హామీ నెరవేరుస్తానని 5 సంవత్సరాలు కూడా గౌరవనీయ పార్టీ తెలుగుదేశం పార్టీతో ఈ రోజు వరకు కూడా మనం అడుగులు అడిగేసి నడవడం జరిగింది. అయినా మొన్న జరిగిన బీసీ జయహోగర్ జిల్లా రాజమండ్రిలో మన నాయకులందరూ కూడా వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ఇస్తుంటే ఆ ప్రసంగాల్లో చిట్ట చివరి అంశమైనా సరే మా రజక సోదరికి 50 సంవత్సరాలు మించిన పైబడిన వాడికి పెన్షన్ ఎలా చేయకుండా ఉంటారా? 4.5 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఎస్సీ హోదా అమలు చేయకుండా ఉంటారా? అప్పుడు మేనిఫెస్టోలో రజకులపై రజకులు ఉత్తు చెరుపులు లీజు రద్దు చేస్తానని చెప్పకుండా ఉంటారా? రజక ఉత్తుదారులకి కరెంటు కరెంటు రాయితీలో ఎగ్జంప్షన్ అనే విషయంలో ఇస్తానని అన్నారు, అది ఇవ్వకుండా ఉంటారా? అలాంటివి మన జీవోలు కుంటుపడిపోయిన జీవోలు రీఇన్సెట్ చేస్తారని జీవో అమ్మకు హామీ ఇచ్చారు, అది చెప్పకుండా ఉంటారా అని మేమందరం కూడా కళ్ళు ఖాళీ కాసేలాగా చెవులు విప్పపూల్లా విడదీసుకుని చూస్తూ వింటూ ఉన్న సందర్భంలో కూడా బీసీ జయహోగర్ జిల్లా బీసీలు అందరికీ కూడా మన తోటి బీసీ సోదరులందరికీ కూడా అనేక రకమైన అవకాశాలు కల్పించి పాలాభిషేకాలు చేసే అవకాశం కల్పించారు. కానీ మనకి ఆ పాలాభిషేకం చేసే అవకాశం కల్పించకుండా మనల్ని ఇంత దారుణమైన అవమానమైన స్థితికి దిగజారుస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మనం అభివర్ణించుకోవాలి? అయినా మన సోదరులు ఇంకా పాలాభిషేకాలు చేస్తున్నారు, మనకి ఎంత న్యాయం చేశారని పాలాభిషేకం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ దయచేసి సోదరులారా, నాకు కూడా పార్టీలు అంటే అభిమానం ఉంది, నేను అదే పార్టీలో తిరిగాను తిరుగుతున్నాను. కానీ ముఖ్యంగా కులంలో కుల సమస్యల మీద పటిష్టంగా అధ్యయనం చేస్తున్న నాయకుడిగా నా ఆవేదన మీరు గమనించి ప్రతి ఒక్క సోదరుడు కూడా రేపు 12వ తారీఖున ఇదే అన్నవరంలో ఇదే రాష్ట్ర స్థాయి విస్తృత రాష్ట్ర స్థాయి కార్యకర్తలు నాయకులు మహిళామణులు వీళ్ళందరితో కూడా మళ్ళీ ఒక్కసారి సన్నద్ధమయ్యి భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి దీని మీద సరైన సమాధానం చెప్పడానికి సన్నద్ధం కావాలని రాష్ట్రంలో ఉన్న ప్రతి సోదరుడు సోదరిమని అందరూ కూడా వినయపూర్వకంగా విని 12వ తారీఖు హాజరవుతారని సవినయంగా కోరుకుంటున్నాను.